ప్రభాస్ బ్యూటీ క్వీన్ పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే భారీ బడ్జెట్తో ఫ్యాన్ ఇండియా సినిమాగా ఆ చిత్రం ఉండబోతోందట. 1970 కాలం నాటి పీరియడ్కి లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. గోపీకృష్ణ మూవీస్ యువీ క్రియేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ తమిళ భాషలో రూపొందిస్తున్నారు. దీంతో పాటు నాగ్ అశ్విన్తో ప్రభాస్ సినిమా ఉంటుందని అందరికీ తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్తో షైన్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్పై నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ సినిమా న్యూ ఇయర్ లేదా సంక్రాంతికి ఏదైనా అప్డేట్ ఉందా అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు నాగ్ అశ్విన్ రిప్లై కూడా ఇచ్చారు. సంక్రాంతి తర్వాత మన సినిమా అప్డేట్ ఉంటుందని చెప్పేశారు. వర్క్ ఫుల్ ఫ్లోలో నడుస్తోందని నాగ్ అశ్విన్ చెప్పారు.